Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అయితే మాకేంటి, తమ్ముళ్ళు డోంట్ కేర్. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఎవరూ గీత దాటరు అంటూ చెప్పే గీతా ప్రవచనాలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు అంటే చెండ శాసనుడని, ఆయన చూస్తేనే చాలు తమ్ముళ్ళు జడుచుకుంటారని చెప్పిన కథలు చందమామ కాలం నాటివిగా మిగిలిపోతున్నాయి. ఏకంగా కుప్పంలోనే పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు పరువు పోవడంతో తమ్ముళ్ళు కట్టు తప్పేస్తున్నారు. దీనికంటే ముందు కూడా గత ఎన్నికల్లో 23 సీట్లతో చంద్ర కళలు టీడీపీలో తగ్గినప్పుడే మరికొందరు నాయకులు ధిక్కరించేశారు. చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని భుజానకు ఎత్తుకుని మోసే అనుకూల మీడియా ఉంటే ఉండొచ్చుగాక, కానీ తమ్ముళ్ళకు కూడా సొంత వివేచన ఉంది కదా, వారికి కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా. అందుకే ఇప్పుడు వారు టీడీపీ అధినాయకుని వైఖరిని తప్పుబడుతున్నారు, తమకు తాముగా గొంతు విప్పుతున్నారు. చంద్రబాబు చాణక్యం చేయగలడు గాని ప్రజాబలాన్ని సానుకూలం చేసుకోలేడు అన్న నిజం తెలిసిన తరువాత కేసినేని నానే కాదు, మరింతమంది నేతలు కూడా గొంతు పెద్దది చేస్తారు. నిజానికి టీడీపీ దారుణంగా ఓడిన తరువాత చంద్రబాబు ఆదేశాలను లైట్ తీసుకుంటున్న నేతలు పసుపు పార్టీలో అంతకంతకు పెరిగిపోతున్నారు. రాజ్యం వీరభోజ్యం అన్నారు. గెలిచేవాడే మొనగాడు, ఓడినా కూడా గొప్పే అనుకునే వారిని, వారికి మద్దతుగా నిలుస్తున్న పెద్దలకు కూడా విజయవాడ ఎంపీ కేసినేని నాని తాజాగా గట్టి హెచ్చరికలే జారీ చేశారు. 6 ఎమ్మెల్యేలు ఓడిన చోట గెలిచిన ఎంపీని నేను అంటూ నాని పలికిన పలుకుకు అధినాయకత్వానికే చురకలని చెప్పుకోవాలి. ప్రజల ఓట్లతో గెలిచాను అంటున్న నాని తాను ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెడితే చంద్రబాబునే ఎదిరించి నిలబడ్డాడని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తానికి కేసినేని నాని పార్టీ ఓడిన తరువాత నుంచే గొంతు పెంచారు. పంచాయతీ ఎన్నికలలో పార్టీ పరువు పోయిన తర్వాత మరింతగా స్వరం మార్చారంటున్నారు. ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే తాను సర్వ స్వతంత్రుడిగానే వ్యవహరిస్తున్నారు. ఆయన తన మానాన తాను టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి చంద్రబాబుకే షాక్ ఇచ్చేశారు. ఇక గంటా రాజకీయం ఎప్పటి నుంచో టీడీపీ సైకిల్కి ఎదురుగా సాగుతోంది. ఇంకోవైపు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే సొంతంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. స్టీల్ ప్రైవేటీకరణ విషయం మీద వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే టీడీపీ అక్కడ పోటీకి పెట్టదు, ఇది నా మాట అంటున్నారు. మరోవైపు కాబోయే హోంమంత్రిని తానేనని చెప్పేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు పార్టీ బాధ్యులు జనంలోకి అసలు రారు. మాజీ మంత్రులు చంద్రబాబు ఆదేశాలు ఏ కోశానా పట్టించుకోరు. మొత్తానికి కుప్పంలో పంచాయతీలు ఓడాక చంద్రబాబుకు తమ్ముళ్ల తలనొప్పులు ఎక్కువయ్యాయి. ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో కూడా ఓడిపోతే టీడీపీకి ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయో చూడాలి.